బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగానే జూపల్లి ఇంటికి బయలుదేరారు. భారీగా కార్యకర్తలతో తన నివాసం నుంచి జూపల్లి నివాసానికి బయలుదేరారు. దీంతో కొల్లాపూర్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు అడ్డుకుంటున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జూపల్లి ఇంటి వైపు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగానే జూపల్లి ఇంటికి బయలుదేరారు. భారీగా కార్యకర్తలతో తన నివాసం నుంచి జూపల్లి నివాసానికి బయలుదేరారు. దీంతో కొల్లాపూర్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు అడ్డుకుంటున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జూపల్లి ఇంటి వైపు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జూపల్లి నివాసానికి వెళ్ళేందుకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే ఎమ్మెల్యే అట్లాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య జరుగుతున్నటువంటి ఓపెన్ ఛాలెంజ్ వ్యవహారం ఈరోజు బహిరంగ చర్చకు సంబంధించిన అంశం ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. అయితే రెండు వర్గాలకు సంబంధించి, రెండు లీడర్లకు సంబంధించినటువంటి ఇళ్ల వద్ద పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాగే హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసులు ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బహిరంగ చర్చకు సంబంధించినటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కల్పించే అవకాశం అయితే లేదు. దీంతో జూపల్లి కృష్ణారావు ఏదైతే ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇంటి దగ్గర ఉందో అందుకో 12 గంటల వరకు ఖచ్చితంగా ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్పి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటి దగ్గర నుంచి నేరుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన పెంటవల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ తరుణంలో ఉద్రితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి దగ్గర కార్యకర్తలు ఈ హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు అడ్డుదొక్కలేరు. పోలీసులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులకు మధ్య తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అంబేద్కర్ చౌరస్తాలో చాలా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆల్మోస్ట్ బస్టాండ్ వరకు ఒక ఉద్రితమైనటువంటి వాతావరణం కనిపించింది. అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పోలీసు వాహనాన్ని కూడా అడ్డు తగిలారు కార్యకర్తలు. సో ఈ తరుణంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తున్నటువంటి పోలీసులు అంతా కూడా ఆ హర్షవర్ధన్ రెడ్డి వెహికల్లో నేరుగా పోలీసు స్టేషన్ తరలించారు. సో ఒకవైపు జూపల్లి కృష్ణారావు మాత్రం ఒక డెడ్లైన్ విధించారు. ఖచ్చితంగా 12 గంటల వరకు ఎమ్మెల్యే ఖచ్చితంగా తన ఇంటికి ఆధారాలతో సహా రావాలి. ఖచ్చితంగా తన పై చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు సహా నిరూపించాలి. దానికి ఆయన నిరూపిస్తే కనుక దేనికైనా సిద్ధమని చెప్పి ప్రకటించారు. దీంతోపాటు జూపల్లి కృష్ణారావు తను చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా నేను నిరూపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో పోలీసులు విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడంతో జూపల్లి కృష్ణారావు మాత్రం అక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో 12 గంటల తర్వాత జూపల్లి కృష్ణారావు ఎలాంటి ప్రకటన చేయబోతారు అనే విషయం మాత్రం తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి పార్లమెంటు జిల్లాలోనే కొల్లాపూర్ రాజకీయం ఒక రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన నాటి నుంచి కూడా ఇద్దరు ఒకటే పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ప్రధానమైనటువంటి నేతలు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ తరుణంలో ఆ ఎలక్షన్ ఫలితం వచ్చినప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి సీన్ అంతా మారిపోయింది. కొల్లాపూర్లో ఈ జూపల్లిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలంతా కూడా జూపల్లి మీద డిపెండ్ అయ్యారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి నుంచి వేధింపులు వస్తున్నాయి. అట్లే అక్రమ కేసులు పెడుతున్నారని ఒక ఆరోపణలు
బహిరంగంగా అనేక సార్లు జూపల్లి కృష్ణారావు ప్రస్తావించారు. కొంతమంది ఎస్ఐలు కూడా ఎమ్మెల్యేకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి పోలీసుల మీదనే డైరెక్ట్ గా జూపల్లి కృష్ణారావు కామెంట్ చేశారు. ఈ తరుణంలోనే అనేక వాదనలు సవాళ్లు ప్రతిసవాళ్లు ఆరోపణల నేపథ్యంలో మాట మాట పెరిగి దాదాపు 15 రోజులుగా ఈ పొలిటికల్ హీట్ అంతా పెరిగిందని చెప్పవచ్చు. జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి ఆరోపణల నేపథ్యంలో గట్టిగానే హర్షవర్ధన్ రెడ్డి కూడా కౌంటర్ విసిరారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ ప్రకటించారు. దీనిలో చర్చకు సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే అనేక అంశాలు ఉన్నాయి. దీనిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అట్లాగే ఈ అక్కడ చేపిస్తున్నటువంటి ఈ D5 కాలువకు సంబంధించినటువంటి అంశాలున్నాయి, అట్లాగే అక్రమ కేసులకు సంబంధించిన అంశాలున్నాయి, అనేకమైనటువంటి అంశాలున్నాయి. దీంతోపాటు ఒకరికొకరు ప్రత్యేక ఈ రాజకీయపరమైనటువంటి ఆరోపణలే కాకుండా వ్యక్తిగత విమర్శల దాకా ఈ పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఇరువురు కూడా ఇక పొలిటికల్ హీట్ పెరగడంతో అటు ఇద్దరు నేతల మధ్యనే కాకుండా అనుచరుల మధ్య కూడా ఈ ఆరోపణల నేపథ్యంలో ఒక హీట్ పెంచిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ఈ బహిరంగ చర్చకు సంబంధించి ఒక సీన్ అయితే క్రియేట్ అయింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ చాపేసుకుని కూర్చుంటే ఖచ్చితంగా దమ్ముంటేరా అని చెప్పి మాజీ మంత్రి సవాల్ విసిరడంతో ఆయన అంబేద్కర్ చౌరస్తా కాదు, నిత్యం ప్రత్యేకంగా ఉండే ఆ ప్రాంతంలో నేను ఎట్టి పరిస్థితిలో రాను, స్వయంగా మీ ఇంటికి వస్తే అక్కడ చర్చిద్దాం, ఎట్లా మీరు సంధించిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని ఎమ్మెల్యే వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎట్లాంటి సన్నివేశం జరుగుతుందని అటు అన్ని వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి ఎదురుచూపు అయితే కనిపించింది. కానీ పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆ సన్నివేశానికి తెరపడింది. ఆ పోలీసులు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సో జూపల్లి కృష్ణారావు మాత్రం యాజ్ గా హౌస్ అరెస్ట్లో ఉండిపోయారు. తర్వాత ప్రెస్ మీట్లో ఎట్లాంటి అంశాలు వెల్లడిస్తారనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. జూపల్లికి సంబంధించినటువంటి అనుసరులు ఒకవైపు, అట్లాగే ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అనుసరులు ఒకవైపు, టీఆర్ఎస్లోనే ఖచ్చితంగా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక క్లియర్ స్ప్లిట్ అనేది క్లియర్ కనిపిస్తుంది. మొన్న 18వ తేదీ రోజు కేటీఆర్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో పర్యటించినప్పుడు ఆ మీటింగ్స్ ప్రారంభోత్సవాలు పూర్తయిన తర్వాత నేరుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. వెళ్ళి ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేందుకు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అయోధ్యకరమైనటువంటి వాతావరణం ఏమాత్రము సెట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ వారం రోజుల వ్యవధిలోనే ఈ బహిరంగ చర్చ, బహిరంగ చర్చకు సంబంధించినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు, ఇద్దరి మధ్యలో ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఈ స్పిట్లో మరింత ఒక ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్కి, అట్లాగే విభజన ఈ స్ప్లిట్కి సంబంధించినటువంటి అంశానికి మాత్రం ఇంకా తీవ్రం చేసింది, జట్లం చేసిందని చెప్పవచ్చు. అయితే జూపల్లి కృష్ణారావు ఎట్లాంటి ప్రకటన చేస్తారనే విషయంలో మాత్రం ఇంకా కొద్దిసేపటి వేచి చేయాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు స్టూడియో రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.